హరి ఓం జై శ్రీమన్నారాయణ ఇక్కడ ఒక అరటి గిర ఈ గిరని చూస్తే అన్ని పచ్చికాయలు ఉన్నాయి కానీ ఒక ఇక్కడ ఒక మూడు కాయలు ఉన్నాయి ఇవి మాత్రము అంటే ఒక ఆవు తినిందంట నిన్న తోటలో తెచ్చినప్పుడు ఇవి ఏంటంటే ఆవులు తిన్నాయి అన్నారు అలాగే ఇక్కడ కూడా చూడండి దీని రంగు ఇలా ఇవి మాత్రమే మాగినాయి మిగతావన్నీ కాయలుగానే ఉన్నాయి నేను తీసుకొచ్చేటప్పుడు సేమ్ కలర్లో ఉన్నాయి అదిగోండి ఇలా గ్రీన్లోనే ఉంది ఇది కొంచెము మిగతావన్నీ గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్గా మారినాయి అంటే ప్రకృతితో గోమాత అనేది ఎంత మమేకమైపోయి మానవజాతికి మంచి చేస్తుంది దానికి ఇది ఒక ఉదాహరణ కావచ్చేమో ఇవి మాత్రమే కాదు కొన్ని తెంపేశాను వీడియో తీయకముందు తెంపిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక వీడియో చేద్దాము సో ఇది ప్రజలకు ఒక కనువిప్పు కావచ్చు ప్రజలకు ఒక గైడ్ మార్గదర్శి కావచ్చు చూడండి ఇది కట్ అయింది తిన్నాయి కదా తిన్నదాన్ని కొంచెం కట్ చేశారు దీన్ని సో అంటే ఆవు కొరికినటువంటివి లేదా చిరకు కొట్టిన పండులాగా ఆవు కొరికినట్టు కూడా పండుగ మాగినాయి అంటే ఆవు యొక్క గొప్పతనం ఇది అని నాకు ఒక అవగాహన కలిగిందని నేను వీడియో చేస్తున్నాము కనుక ఆవులు మన దగ్గర ఎంత ఉంటే మనకు అంత మంచిది ఆక్సిజన్ లేదనే వాళ్ళందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూడండి మిగతావన్నీ పచ్చికాయలుగా ఉన్నాయి కానీ కేవలం ఆవు కొరుక్కుని తిన్నటువంటిది గెలలో నుంచి ఉన్న భాగం మాత్రం మాగినే జయశ్రీమన్నారాయణ గోమాతని కాపాడుకుందాం మానవజాతిని సమస్త జీవకోటి మనం అనుకుంటాం మనం ఒక్కరమేనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయంట మత్స్య అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు కాపాడిన జీవరాశులు మనం ఒకరము మిగతా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్నీ మనకు ముఖ్యమే మనమే చెడు చేసేవాళ్ళము అలా కాకుండా మంచి చేద్దాం చేసేమన్నారు